అధికారంలో ఉన్న మాకు తెలుసు, మరి ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేసి ఈ రోజు మీరు కోట్లు దండుకొని ఒక పక్క నీ బిడ్డ లిక్కర్ స్కామ్ లో మరి 100 కోట్ల కోసం జైల్లో పోయింది, నీ కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఈ రోజు ఎంతో మంది హీరోయిన్లు అటువంటి వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేసి కొంతమంది అధికారులను ఈరోజు బలి చేసి వాళ్లను వాళ్ళ ఉద్యోగాలు పోయి జైళ్లలోకి పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి, ఆమెకు నెత్తి ఉందా లేదా నాకు తెలియదు, నాకంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాము.